హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ. సో ఇవాళ సండే కాబట్టి మనం సండే రోజు ఒక మంచి రెసిపీ చేసుకుందామని చెప్పి ఫాస్ట్గా వచ్చేసాను. సో ఇవాళ మనం చేసుకునే రెసిపీ ఏంటో మీతో షేర్ చేసుకుందామని వచ్చేసాను. సో వెల్కమ్ టు డార్లింగ్ దినేష్ ఛానల్. ఇవాళ మనం చేసుకునే రెసిపీ నాటుకోడితో చిట్టి ముత్యాల రైస్ వేసి పలావ్ వండుతున్నాను. ఈ రెసిపీ నేను రీసెంట్గానే ఒక రెస్టారెంట్లో టేస్ట్ చేశాను. అక్కడ నచ్చిన తర్వాత అదే ఫ్లేవర్ని ఎగ్జాక్ట్గా కాపీ చేస్తున్నాను. ఓకేనా? సో దీనికి మనకు కావాల్సింది ఒక 1/2 కేజీ నాటుకోడి తీసుకోవాలి. అండ్ ఇది వచ్చి మనకి చిట్టి ముత్యాల రైస్ అండి. ఈ చిట్టి ముత్యాల రైస్ మనం 1 అవర్ బిఫోర్ కడిగి నానబెట్టుకోవాలి. ఓకేనా? అండ్ దీంట్లో ఇంకా కావాల్సింది ఒక 4 టొమాటోస్ తీసుకోవాలి, పెద్ద సైజ్ ఆనియన్ ఒక 2, 8 పచ్చిమిరపకాయలు మజ్జికి ఇలా చీల్చి కట్ చేయండి. ఓకే? అండ్ దీంట్లోకి మళ్ళీ పుదీనా, కొత్తిమీర, కరివేపాకు అండ్ మనకి అన్ని రా స్పైసెస్ మసాలాలు అన్నీ కావాలి. అండ్ దీంతోపాటు మెయిన్ ఇంపార్టెంట్ వన్ కసూరి మేతి. సో ఈ కసూరి మేతి లేకపోతే ఆ ఫ్లేవర్ అనేది రాదు. సో కసూరి మేతి అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ నెయ్యి. మనం నెయ్యి వేసి వండుతాము, నెయ్యి ఆయిల్ 2 వాడతాం అండ్ కొంచెం పెరుగు. సో ఇప్పుడు మనం కుకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అండ్ మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా పొయ్యి మీద ఒక వెడల్పాటి బాండి అంటే ఒక కుక్కర్ పెట్టుకోండి. ఎందుకంటే మనకి నాటుకోడి ఎప్పుడైనా కానీ ఉడికించుకోవడానికి నార్మల్గా ఉడకదు. సో కుక్కర్ పెట్టుకోవాలి. అండ్ కుక్కర్ ఇది వేడెక్కిన తర్వాత దీంట్లో కొంచెం గేదె నెయ్యి వేస్తున్నానండి. నెయ్యి వేసుకోండి, అంటే ఒక 3-4 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఓకే? నెయ్యి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత సేమ్ అదే క్వాంటిటీలో ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనము ముందుగా తీసుకున్న రా స్పైసెస్ మొత్తం దీంట్లో వేసుకోవాలి. సో ఈ రా స్పైసెస్ వేసుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా రెడ్గా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, కరివేపాకు 3 వేసేసుకోవాలి. తర్వాత దీంట్లో 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను. దీంట్లో ఇప్పుడు కొంచెం కసూరి మేతి వేసుకోవాలి అండ్ 2 స్పూన్లు పెరుగు వేసుకోవాలి. సో అంతా బాగా మిక్స్ చేసుకోండి, బాగా కలపండి. పెరుగు వేసుకున్న ఒక 2 మినిట్స్ తర్వాత కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలి. దీంట్లో నేను కారం వెయ్యట్లేదండి, ఎందుకంటే ఆల్రెడీ మనం తీసుకున్న పచ్చిమిరపకాయలు చాలా ఘాటు కారం ఉంటుంది. సో ఒకవేళ మీకు ఆ కారం సరిపోవట్లేదు అంటే సరిపోదు అని మీకు అనిపిస్తే 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. కానీ న్యాచురల్గా ఇలా మిరపకాయలతో కారం రావడంలో ఫ్లేవర్ బాగుంటుంది. అండ్ మళ్ళీ మనం రా స్పైసెస్ వాడాం, రా మసాలాలు వాడాం కాబట్టి అది కూడా ఘాటు ఉంటుంది. సో దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో వేసుకొని బాగా కలుపుకోవాలి. టమాటాని బాగా ఉడకనివ్వాలండి, మెత్తగా అయిపోవాలి. సో టమాటా వేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ముందుగా మనం కడిగి పెట్టుకున్న నాటుకోడిని దీంట్లో వేసుకుందాం. అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ నేను వేసుకుంటున్నాను. ఓకే? సో మసాలా మొత్తాన్ని ఇట్లా కూరతో కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఉడికించుకోండి. సో 5 నిమిషాల తర్వాత మనం ఇలాగా ఒకసారి కలుపుకుందాం, అడుగంటకుండా చూసుకోండి. సో నేను చెప్పాను కదా నాటుకోడి ఉడకడానికి చాలా టైం పడుతుంది, కాబట్టి మనకి కుక్కర్ పెట్టుకోవాల్సిందే. అండ్ ఈ గ్లాసు చూడండి, సో నేను ఈ గ్లాస్ ఏదైతే ఉందో ఈ గ్లాస్తోనే నేను రైస్ తీసుకున్నాను. సో అదే గ్లాస్తో నేను వాటర్ కూడా పోస్తున్నా, ఎందుకంటే మనకి మెజర్మెంట్లో తేడా రాకూడదు. ఒకవేళ మెజర్మెంట్లో కొంచెం తేడా అటు ఇటు వచ్చినా కానీ మనం ఇంత కష్టపడి చేసిన రెసిపీ పాడైపోతుంది. సో ఇప్పుడు కుక్కర్ పెట్టుకోవడానికి నేను దీంట్లో 3 నుంచి 4 గ్లాసులు నీళ్ళు పోసుకుంటున్నాను.
సో దీనికి ఎగ్జాక్ట్గా 4 గ్లాసులు నీళ్లు పోసుకున్నాను అండ్ ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఎందుకంటే మనం ఇంత వాటర్ పోసిన తర్వాత డెఫినెట్గా ఉప్పు అనేది తగ్గిపోతుంది. సో ఉప్పు వేసుకున్న తర్వాత ఒక్కసారి దీన్ని కలిపి కుక్కర్ పెట్టేసుకోండి. సో మీరు తెచ్చుకునే నాటుకోడి ఒకవేళ కొంచెం లేతగా ఉంటే 5 విజిల్లు సరిపోతుంది. మరీ ముదురు కోడి అయితే డెఫినెట్గా మీకు 8 నుంచి 10 విజిల్లు పడుతుంది. సో ఇప్పుడు ఇది మనం విజిల్స్కి పెట్టేశాం. సో 10 విజిల్లు కుక్కర్ పెట్టిన తర్వాత మన చికెన్ అనేది 90% ఉడికిపోయింది. సో 10 విజిల్లు పెట్టడానికి కారణం ఏంటంటే నేను ముందే చెప్పాను కదా, కోడి ఒకవేళ గట్టిగా ఉంటే మాత్రం డెఫినెట్గా 10 నుంచి 12 విజిల్లు ఈజీగా అవుతుంది. సో నేను తీసుకున్న నాటుకోడి కొంచెం గట్టిగానే ఉంది కాబట్టి అన్నీ సరిపోయింది. సో మనం దీంట్లో 4 గ్లాసులు నీళ్లు పోసుకున్నాం కాబట్టి అది మనకి దగ్గర దగ్గర 2 2½ దాకా అంటే అంత తగ్గిపోయింది. సో ఇప్పుడు మనము ముందుగా నానబెట్టుకున్న చిట్టి ముత్యాల రైస్ దీంట్లో ఇప్పుడు వేసుకుందాం. సో రైస్ వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకోండి. అండ్ దీంట్లో నేను అడిషనల్గా వాటర్ పొయ్యట్లేదు, ఎందుకంటే నేను ఫస్టే 4 గ్లాసులు నీళ్లు పోసినందుకు అది వాటర్ది తగ్గింది. సో ఇప్పుడు దీంట్లో అడిషనల్గా పోయట్లేదు. నేను ఏదైతే గ్లాస్తో రైస్ తీసుకున్నానో దాంతో నార్మల్గా అయితే గ్లాసుకి 2½ గ్లాసులు వాటర్ తీసుకోవాలి, అది నార్మల్ రైస్ అయితే. కానీ మనం రైస్ నానబెట్టుకున్నాం కాబట్టి సో దీంట్లో ఉన్న వాటర్తోనే సరిపోతుంది. దీన్ని ఇప్పుడు ఒక 10 to 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం, మన పులావ్ రెడీ అయిపోతుంది. సో యాజ్ యూజువల్గా మనం కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 నుంచి 3 విజిల్లు పెట్టుకుందాం. 3 విజిల్ తర్వాత కుక్కర్ చల్లారిన తర్వాత తీస్తే పర్ఫెక్ట్గా మన నాటుకోడి పులావ్ అనేది రెడీ అయిపోయిందండి. సో రైస్ కూడా మరీ మెత్తగా అవ్వలేదు, కరెక్ట్గా సరిపోయింది. సో ఇదే మెజర్మెంట్స్లో మీరు కూడా చేసుకుంటే బాగా వస్తుంది. అండ్ దీంట్లో ఉప్పు కారం అన్ని టేస్ట్లు మసాలా అన్నీ సరిపోయింది. సో దీన్ని ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఎస్, సో ఫైనల్లీ మన నాటుకోడి పులావ్ రెడీ అయిపోయింది. సో నేనైతే ప్లేట్లోకి తీసుకొని టేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఆల్రెడీ కొంచెం శాంపుల్ టేస్ట్ చూశాను, చాలా బాగా కుదిరింది. ఓకే, మీరు కూడా ఇలానే చేసుకొని ఎలా ఉందనేది కింద కమెంట్స్లో పెట్టండి. అండ్ మన వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోద్దు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. అండ్ మీ ఎంకరేజ్మెంటే నన్ను ఇంకా మోటివేట్ చేసి ఇంకా వీడియోస్ చేసేలా చేస్తుంది. సో అంటిల్ దెన్, హ్యాపీ సండే, బాయ్.